సినా కావాలంటే సందేహాలు తీర్చుకో, సలహాలు ఇవ్వకు. అలాగా సరే. అయితే ఇక నిన్ను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి నా దాకా రావాలా? ఆంధ్ర హోల్ మొత్తంలో ఎవరినడిగా చెప్తాడు మన తడాక. నీ నోటితో వినాలి. నీలా గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే భయంకరిని పట్టుకుంటాను పట్టుకుంటానని గప్పాలు కొట్టడమే కానీ ఇంతవరకు నువ్వు చేసింది ఏమిటి? అదృష్టం కలిసి రాలేదు. అది నీ దగ్గరికి రాదు, నువ్వే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అందుకే నీ దగ్గరకు వచ్చా. ఎందుకు? నా దగ్గర కొనుక్కోవడానికి అదృష్టం. అవును, భయంకరుని గురించి నీకు చాలా రహస్యాలు తెలుసు. అతన్ని పట్టుకోవడంలో సహాయం చేస్తే నీకు కావలసినంత డబ్బు ఇస్తా. ఈ ప్రపంచానికి నేను దొంగనే కావచ్చు, నా మటుకు నేను దొరనే. భయంకరిని పట్టుకోవడంలో నీకు నేను సహాయపడతాననుకోవడం కల్లో మాట. చేతనే తెలుగు పట్టు. చేత కాదంటావా? గుడారం మార్చు. తప్పకుండా మార్చేస్తా. కానీ ఎప్పుడో తెలుసా, మీ ఇద్దరిని కలిపి ఉరికంబ ఎక్కించిన తరువాత. కుక్కకున్న పాటి బుద్ధి మీలో ఏ ఒక్కరికి లేదు. పెరిగి పందలు. ఏ పౌరుషం వచ్చిందా? దేశం కాని దేశం మనం ఎందుకు వచ్చాం? సమాధానం కావాలి. తప్పు కోసం, నిధి నిక్షేపాల కోసం. కరెక్ట్. ఏం సాధించాం? మాట్లాడరే. ఏం చేయమంటారు బాస్? ఏది చేయలేకపోతున్నారనే నా బాధ. ఆనంద్ కోసం ప్రయత్నించి కూడా ఏమీ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చారు. వెర్రి మొహాలు వేసుకుని 24 గంటలు టైం ఇస్తున్నారు. వాణ్ణి ప్రాణాలతో నా ముందుకు తీసుకొచ్చారా? సరే సరే, లేదా మీ ప్రాణాలు ఇస్తాను. పులి బోన్లో లేడి పిల్ల చిక్కింది. నిజం కక్కే వరకు ఇక్కడ దిక్కే లేదు. స్పృహ వచ్చే వరకు లోపల పడేయండి. ఓకే బా. బాబు, నిన్ను చూడగలిగాను అంతే చాలు. ఎప్పుడు వచ్చావు నాయన? ఎప్పుడు వస్తే ఏం లేమ్మా, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నాన్నని పోగొట్టుకున్నాడు. అది మామూలు మరణం కాదు బాబు. బాబు తాను చంపారు మీ నాన్నగారిని దుర్మార్గులు. ఈ నాకల్లోకి నువ్వు ఎందుకు వచ్చావయ్యా? వెళ్ళి వెళ్ళి. ఏమిటా మా మాటలు? నేను ఇలా వదిలేసి నేను వెళ్ళిపోవటం? బాబు, నా బ్రతుకు వచ్చిన భయం ఏమీ లేదు. నీది 100 ఏళ్ల జీవితం. నా కారణంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు బాబు, పాడు చేసుకోవద్దు. నిధి నిక్షేపాలను గురించి తెలిసేంతవరకు వాళ్ళు నన్ను ఏమి చేయలేదు. కానీ నువ్వు వెళ్ళు బాబు, నా మాట విని వెళ్ళిపో. అమ్మా, నేను ఈ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళటానికి మనసు ఎలా వస్తుందమ్మా నాకు? బాబు, నిధి నిక్షేపాలను గురించి చెప్పకపోతే వాళ్ళు నిన్ను చిత్రవాలు చేస్తారు నాయన. నా మాట విని వెళ్ళి వెళ్ళి. నేను దేనికైనా సిద్ధంగానే ఉన్నానమ్మా. వీలువైన బ్రతుకుల్నే విధి మింగేసినప్పుడు
ఆ నిధి విలువ ఏమిటి? అది ఉన్న ఫలితం ఏమిటి? మనిషి బ్రతకటానికి పిడికెడు మెతుకులు చాలు. ఆ మనిషి చస్తే ఆ రడుగుల మేల చాలమ్మా. బాబు నీకు తెలియదు నాయన, ఏ నిధి నా తండ్రిని పొట్టన పెట్టుకుందో, ఏ నిధి నా తల్లిని అష్ట కష్టాలు పాలు చేసిందో. ఆ నిధి ఉంటేనే పోతుంది బాబు. ఇది తెలియకనేనా మీ నాన్నగారు నిండు ప్రాణాలు పోగొట్టుకున్నారు? నేను ఇలాగే ప్రశ్నించాను, మిమ్మల్ని పోగొట్టుకున్న తర్వాత ఈ నిధిని చేపాలి ఎందుకండి అని. వారేమన్నారు తెలుసా? మన పూర్వులు తమ ప్రాణప్రదంగా కాపాడుకొచ్చిన ఈ నిధిని చేపాలు నీకోసరం నా కోసరం కాదు శ్యామల. మన బాబుకి బాబు సంతతికి అందచేయడం మన నిధి అని ప్రాణాన్ని వదిలారు బాబు. అమ్మా క్షమించమ్మా, ఆ విషయంలో ఏదో తెలియకన్నా ప్రాణాలు పోయినా సరే ఈ రహస్యం వెల్లడి చేయను. బ్రతకాలని ఆశ ఉన్నవాడివి నువ్వు, చావడానికి సిద్ధంగా ఉన్నది ఆమె. ఆమె మాట విన్నావో నీ బ్రతుకే భయంకరంగా మారిపోవచ్చు. సచ్చి బ్రతికిన నీచులకి బ్రతుకులో ఉండే మమతా మాధుర్యాలు సచ్చిగా తెలియదు. నీచున్నా నీచాతి నీచు పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. నా పేరు మర్చిపోయి ఏదేదో పేలుతున్నావు. నేనెవరినో తెలుసా? ఎందుకు తెలియదు? ప్రాణభయంతో పరదేశం నుండి మారిపోయి వచ్చిన ప్రీతి పదం చూటే. అంతేకాదు పచ్చగా ఉందని పచ్చగడ్డి తినడానికి మా దేశం వచ్చిన పశువు చూటే. చెప్పు ఆ నిధి ఎక్కడుంది? లేకపోతే నువ్వు నీ బాబు దగ్గరికి వెళ్ళిపోతావు. ప్రాణాలంటే భయం లేని ఆ బాబు కొడుకుంటా నేను. ఏడివాడు వెళ్ళండి పట్టుకోండి. ఎవరి పని చేసింది? సారీ బా, కరెంట్ ఫెయిల్ అయింది. ఎక్కడికి పోతాడు? వాడి రక్తంతో స్నానం చేస్తాను. చిలిపి ఏమిటా దొంగ చెప్పు. ఆమె శాంతి, శాంతి ఏమిటిది? అమ్మ దొంగ పైగా నేనట. నేను దొంగను కాను శాంతి, దొంగల ఉనికి తెలుసుకున్న ధరను, అమ్మను కళ్ళారా చూసిన అదృష్టం ఉంటుంది. నిజంగానా? ఏమిటిదంతా? నిజం శాంతి, కటిక చీకట్లోనే కాంతిరేఖను చూశాను, కష్టాల్లో ఇష్టదైవాన్ని దర్శించుకున్నాను. నన్ను నేను మర్చిపోయాను, నా హృదయం ఆనందంతో నిండిపోయింది. మీరు చాలా గొప్పవారండి. ఈ గొప్పతనం నాది కాదు శాంతి, నీది. ఇక నుంచి భయంకర స్థావరంపై మనం కన్నివేసి ఉంచాలి, మా అమ్మగారిని విడుదల చేసి తీరాలి. తప్పకుండా సాధించి తీర్పావు. రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి, కళ్ళు కప్పే రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి, మెల్ల మెల్లన తోట పిలిచే అందు కొరకే అందు కొరకే.
పదవి ఎదురై ఎదురై పదవి పదవి ఎదురై ఎదురై మధులు వెదికే వేళ మగువ అది వసంత వేళ చూపులు చెప్పేదేమిటో గుండెలు గుసగుసలాడే కోరికలేమిటో రప్పల్లో దాగిన చూపులు చెప్పేదేమిటో గుండెలు గుసగుసలాడే కోరికలేమిటో రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి మెల్ల మెల్లన తోట పిలిచే అందుకొరకే అందుకొరకే వేళ చూస్తే సంధి వేళ గాలి వీస్తే పైరగాలి ఏళ ఒంటరి తోట కడకు ఎందుకొరకు రాజారావరాపై కలు అవును బాబు అదే కలు నాట్య చదువుకుంటున్నారు ఈ దుర్ఘటన కేబుల్ ద్వారా అతను తెలియజేయాలి సార్ తెలియజేయటం కాదు ఇన్స్పెక్టర్ తక్షణం ఇక్కడికి పిలిపించండి సూషన్ ఎస్ఐ పోస్ట్ మార్టం కు ఏర్పాటు చేయండి ఎస్ సార్ హలో కమిషనర్ గారా గుడ్ మార్నింగ్ నేను ఆనందని మాట్లాడుతున్నా ఇప్పుడే ప్లేన్లో వచ్చా మీరు చెప్పిన ప్రకారం హోటల్ మెజెస్టిక్లో దిగా మిమ్మల్ని తక్షణం కలుసుకోవాలి అలాగే పంపండి వెయిట్ చేస్తుంటా మిస్టర్ ఆనంద్ కమిషనర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు పచ్చి మోసం మిస్టర్ రాణ వీడి మాటలు నమ్మి మాత్రం ఇక్కడి నుంచి కదా Thank you.
చాలు. ఆవేశపడదు మిస్టర్ ఆనంద్, ఈ కేసులో మా సర్వశక్తులు ధారపోసి మీకు న్యాయం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాం. శాంతించు. శాంతి, నా తండ్రిని చంపి నా తల్లిని అపహరించి పచ్చని మా కుటుంబంలో చిచ్చు పెట్టిన ఆ అంతకుని ఉరికం వెక్కించే వరకు నాలో రగులుతున్న ఈ ప్రతీకార జ్వర ఎలా తల ఆ భయంకరిని పట్టుకునే వరకు నాకు మనశ్శాంతి ఎలా లభిస్తుంది కమిషనర్ గారు? మిస్టర్ ఆనంద్, నీ సాహసం మెచ్చుకోదగింది, కానీ భయంకరిని పట్టుకోవడానికి మేమంతా ఉన్నాం. ఇదిగో నీ భావం తావని చూడు. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆనంద్. మీరు ప్రఖ్యాత డిటెక్టివ్ సిన్హా గారు. గ్లాడ్ టు సే సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ ఆనంద్, నీకు జరిగిన కష్ట నష్టాలకు నేను చాలా బాధపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. మిస్టర్ సిన్హా, భయంకర్ ఏ ఉద్దేశంతో ఇంత ఘోరానికి పాల్పడ్డాడో ఊహించారా? భయంకర్ తన ముఠాతో కలిసి ఇంతకు ముందు చేసిన దౌర్జన్యాలకు ఈ దుర్మార్గానికి చాలా భేదం కనిపిస్తుంది కమిషనర్ గారు. ఏదో మామూలు దొంగతనం కోసం కాక మరేదో పెద్ద ప్రయోజనాన్ని ఆశించే ఈ దారుణం చేసి ఉంటాడేమోనని అనిపిస్తోంది. కమిషనర్ గారు. వాట్ మిస్టర్ ఆనంద్? వంశ పారంపర్యంగా మాకు నిధి సంక్రమిస్తుంది. ఐసీ. ఆ నిధి నిక్షేపాల ఆచూకీ తెలుసుకోవడానికి ఈ ఘోరం జరిగిండొచ్చుగా. ఆ నిధి నిక్షేపాల గురించి ఎవరెవరికి తెలుసు మిస్టర్ ఆనంద్? మా అమ్మగారికి, నాన్నగారికి, నాకు మాత్రమే తెలుసు. అది మా కుటుంబ రహస్యం. ప్రాణాలు పోయినా ఎవరికి చెప్పం. మరి ఇంకే, నీ మాటలు బట్టి చూస్తే దుండగులు మీ నిధి నిక్షేపాల మీదే కన్ను వేసి ఉంచారని మనం ఊహించవచ్చు. ఆ రహస్యం తెలుసుకోవడానికే మీ అమ్మగారిని నిర్బంధించి ఉండొచ్చు. కావచ్చు. ఇక ఆ రహస్యం తెలిసిన వ్యక్తివి నువ్వు ఒక్కడవే కాబట్టి వాళ్ల దృష్టి నీ మీద కూడా ఉండి ఉండొచ్చు. యు ఆర్ రైట్ మిస్టర్ సిన్హా. వచ్చి రాకముందే అతన్ని బంధించే ప్రయత్నం జరిగింది. ఇదే అయితే మిస్టర్ ఆనంద్, ఈ విషమ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా నీ భవనంలో ఉండడం మంచిది కాదు. ఆ దుర్మార్గులు ఏ క్షణంలోనైనా నీకు ఆపద కలిగించవచ్చు. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు. నేను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. ఎస్ మిస్టర్ ఆనంద్. సిన్హా గారు దూరదృష్టితో మీ విషయమై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారు. ఆయనలో కాదనుకో. సరే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. అరే మీరు ఇక్కడే ఉన్నారే. కమాండ్ మిస్టర్ ఆనంద్. మిస్టర్ ఆనంద్, మీరు మా అమ్మగారు. నమస్కారం. మా చెల్లెలు. నమస్కారం. అమ్మా, రాజారావు గారని ఆ సంగతి అంతా తెలుసు కదా? తెలుసు. వారి అబ్బాయి ఆనంద్. అలాగా? ఇక్కడ నుంచి మన ఇంట్లోనే ఉంటాడమ్మా. నాయన, నీకు జరిగిన అన్యాయం ఏ ప్రాణికి జరగకూడదు. ఆ పాపిస్తే వాడిని భగవంతుడు తప్పక శిక్షిస్తాడు. బాధపడకమ్మా, ఆ దుర్మార్గుడి పాపం పండింది. అన్నయ్య ఈసారి వాడిని తప్పకుండా పట్టుకుంటాడు. అవునమ్మా, ఇది నాకు భయంకరకు జరగబోతున్న అంతిమ పోరాటం. అంతేకాదు, నీతికి అవినీతికి, న్యాయానికి అన్యాయానికి, చట్టానికి నేరానికి జరుగుతున్న తీవ్ర సంఘర్షణ. ఇందులో అతను, నేను బలిగాక తప్పదు. అంతే బాబు, ఇది మీ ఇల్లే అనుకో. శాంతి, అబ్బాయికి ఏం కావాలో చూడమ్మా. అలాగే రండి మిస్టర్ ఆనంద్. దోపిడీలు దొంగతనాలు జరిగే చోట హత్య జరగకూడదు. అవునా? పొరపాటు జరిగిపోయింది బా, ఈ ఒకసారి క్షమించండి బా. లే, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను బా. థ్యాంక్ యూ బా. థ్యాంక్ యూ. ఇప్పుడైనా చెప్పు, ఎక్కడున్నాయో అని నిక్షేపాలు. చెప్పకపోతే నీ భర్త గత ఏమైందో నీకు తెలుసుగా? బెదిరిస్తున్నావు, చంపుతానంటావు, అంతేగా మూర్ఖుడా? జమీందారుని శ్యామలాదేవి ఇంకా బ్రతికుందనుకుంటున్నావా?
ఏ క్షణాన తన భర్త సావు కళ్ళారా చూడగలిగిందో ఆ క్షణాన్ని శ్యామలాదేవి చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు చంపుతానంటుందా శివాన్ని? చంపు, విరికి బంధా చంపు, చూస్తానే చంపు. నువ్వు చస్తే ఎట్లా? నీ కొడుకు చావును కూడా చూడద్దు? తొందరలోనే నీ ముద్దుల కొడుకు ఇక్కడికి వస్తాడు, అప్పుడే చెప్తూ గాని. బాబు ఆనంద్, మిస్టర్ ఆనంద్, నీకు సేవ చేయడానికి మా అమ్మగారు నన్ను నియమించారు. మీకు ఎప్పుడు ఏది కావాలన్నా నన్ను పిలవండి. శాంతాదేవి గారు చూడండి, క్షమించండి, మీరు పిలిచినప్పుడు పరధ్యానంగా ఉన్నానని కోపం వచ్చిందా? అవును. అయితే శిక్షించండి. ముందు క్షమించమన్నారు, తర్వాత శిక్షించమంటున్నారు, ఇందులో ఏది ముందు చేయమంటారు? మీ ఇష్టం. అయితే వినండి, ఇప్పటి నుంచి నన్ను మీరు గారు అని పిలవకూడదు. నేను మీకంటే చిన్నదాన్ని, శాంతి అని పిలవండి. మీ అభిమానానికి ధన్యవాదాలు. అదిగో మళ్ళీ శాంతి. ఆనంద్, శాంతి. భయంకరని బంధించే వరకు నాకు శాంతి లభించదు. ఇది నేను సాధించగలనంటా? తప్పకుండా. అనుక్షణం మీ క్షేమాన్ని కొడుతు మా అమ్మగారు వెయ్యి దేవుళ్ళకు మొక్కుతున్నారు. అన్నయ్య తన శక్తియుక్తిని ఉపయోగించి అహర్నిశల శత్రువు కోసం అన్వేషిస్తున్నాడు. నీడలా ఎల్లప్పుడూ నేను మీకు తోడుగా ఉంటాను. ఈ ప్రయత్నంలో మీరు విజయం సాధించగలరని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. శాంతి, నీ మాటలు గుడిగంతల్లా ధనిస్తున్నాయి. నీ కళ్ళలోకి చూస్తుంటే నాలో ఏదో కొత్త శక్తి తలెత్తినట్లు అనిపిస్తుంది. శాంతి, మాటలు పడి కాఫీ మాట మర్చిపోయావు. కాఫీ సంగతి తర్వాత చూద్దూ కానీ భయంకర్ గురించి నీకు తెలిసిన వివరాలు నేను నాతో చెప్పు. అలాగే, ఇలా కూర్చోండి. ఐఎమ్ సారీ. భయంకర్ దోపిడీ చేసిన ప్రతి రాష్ట్రానికి అన్నయ్యతో పాటు నేను కూడా వెళ్ళాను. భయంకర్కు ఒక పెద్ద ముఠా ఉంది. అతని అనుచరులంతా చాలా కట్టుబాట్లతో ఉంటారు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా అనుకున్నంత డబ్బు చేతిలో పడగానే అనుచరులతో సహా ఇంకో రాష్ట్రానికి పారిపోతాడు. ఈ పత్రికలన్నీ చదివితే అతని కార్యకలాపాలు, నడవడిక, దోపిడీలు, దొంగతనాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ మీకు క్షుణ్ణంగా అర్థమవుతాయి. శాంతి, నువ్వు భయంకర్ని ఎప్పుడైనా చూసావా? శాంతి, ఈ 10 రోజుల్లోనూ భయంకర్ గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. భయంకర్ను గురించి తెలుసుకోవడానికి 10 రోజులు కాదు కదా, 10 మాసాలైనా చాలదు. ఈ 3 సంవత్సరాల నుంచి నేను అతన్ని వెంబడిస్తూనే ఉన్నాను. ప్రతిసారి ఒక కొత్త పద్ధతి అవలంబించి వాడు పారిపోతున్నాడు. చూస్తా, ఈసారి నన్ను తప్పించుకుని ఎలా పారిపోతాడో చూస్తా. అటు సూర్యుడిటి పొడిచినా ఈసారి భయంకర్ తప్పించుకోలేడు సార్. నేను అదే నమ్మకంలో ఉన్నాను. కానీ ఈ మధ్య మరొకడు వచ్చి పడ్డాడు. ఎవరు? ఇడుగు, రౌడీ రంగడు, ఈ ప్రాంతంలో పేరు మోసిన గజదొంగ. ఈ మధ్య జరిగిన దోపిడీలకు, హత్యలకు వీడే కొంతవరకు కారణమని అనుమానం పోలీసులకున్నా సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడే కమిషనర్ గారు ఈ ఫైలు, ఫొటోస్ నాకు పంపించారు. అయితే మా ఇంట్లో జరిగిన ఘోరానికి భయంకర్తో పాటు ఇతనికి కూడా సంబంధం ఉందంటారా? అదే మనం తెలుసుకోవాలి. రౌడీ రంగడు ఫైల్ చూశాక నేను ఎటు తెలుసుకోలేకపోతున్నాను. మీ నిధినిక్షేపాల సంగతి మీ నాన్నగారికి, మీ అమ్మగారికి, నీకు తప్ప మరెవరికీ తెలియదన్నాం. అంతటి నిగూఢ రహస్యం ఒకవేళ తెలిస్తే స్థానికంగా ఉన్న రౌడీ రంగడి తెలియాలి తప్ప భయంకరంగా తెలుస్తుంది. నిజం? ఇదంతా కేవలం నా ఊహ మాత్రమే సుమా. ఒక్కొక్కప్పుడు ఊహకు వాస్తవానికి చాలా తేడా కూడా ఉంటుంది. సరైన ఆధారాలు లేకుండా వీరిద్దరిలో ఎవరు ఎంతవరకు బాధ్యులని మనం నిర్ణయించలేం. చూడు మిస్టర్ ఆనంద్, ఎందుకైనా మంచిది, రౌడీ రంగడి మీద కూడా మనం కన్ను వేసుకుంటాం. Thank you.
డేయ్, దాడిని తన్నేవాడు ఒకడుంటే తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడురా, గూట్లే మర్చిపోకు. వస్తా చూడే. ఏమిటి చేస్తున్నావు? కనబట్టల్లా, కత్తి నూరుతున్నా. పళ్ళు కూడా నూరుతున్నావు? ఎవరి మీదకి? ఏమిటి ఇంకెవరి మీదకి? మనకున్నాడుగా పక్కలో బల్లెలాగా ఆ రౌడీ రంగడు. అతను నిన్నేం చేశాడు? మన బాసును అవమానం చేశాడు. దానికి నువ్వేం చేస్తా? ఏం చేస్తానా? చిత్తు చేస్తా, వాడి రక్తం కళ్ళ చూస్తా. చూసుకున్నావుగా నీ రక్తం, ఇక వాడేం చూస్తావులే. ఇలా దగ్గరికి రా బాబు. అలా నిలబడ్డావే నాయన. ఆ దుర్మార్గుడు మనల్ని నిధినిక్షేపాలు ఆచూకీ చెప్పలేదని నన్ను మీ అమ్మను అమానుషంగా చంపేశారు. ఇప్పుడు మేము చచ్చిపోయి ప్రేతాత్గా ఉన్నా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఆ నిధినిక్షేపాలు నీకు దక్కుతాయో లేదోనని బెంగ పెట్టుకుని ఇక్కడే ఉన్నాం. ఇంకా నువ్వు వచ్చేశావు, మేము మా లోకానికి వెళ్ళిపోతాం నాయన. ఆ నిధులన్న తోట నీకు బాగా గుర్తుందా? ఇది ఒక్కసారి చెప్పు. మన నిధులన్న తోట వివరంగా చెప్పు నాయన. నీకు జ్ఞాపకం ఉందో లేదో నేను తెలుసుకోవాలి. ఒక్కసారి చెప్పు, ఒక్కసారి చెప్పు, ఒక్కసారి చెప్పు, బాగా చెప్పు. సారీ చెప్తావు మైడియా బాయ్, నోరిప్పేవో ముంచుకొస్తుంది ముప్పు. అంత మోసం వాడు భయంకర్. రే భయంకర్, నువ్వు నా పథకం పాడు చేశావు, నీ ప్రాణం తీస్తాను. బాబే దమ్ముంటే బయటికి రా, గుట్లే సవాల్ చేస్తుంటే బయటికి రాలేరా? సరే
పారిపోయాడు, తిరిగి పంద. ఆ నిధి నిక్షేపాలు జాగ్రత్త. ఆ రహస్యం బయటికి పొక్కనంత వరకు నీకు మీ అమ్మగారికి ఏ ఆపద రాదు. మా అమ్మగారు బ్రతికే ఉన్నారా? బ్రతికే ఉన్నారు. చూడనాయన, నీకే ఆ రహస్యం బయటికి ఎవరికైనా చెప్పవలసిన అవసరం వస్తే క్షణం ముందు నాతో చెప్పు. శాంతి, రౌడీ గారే నన్ను బయటికి లాక్కొచ్చాను. మీరు ఆ రహస్యం చెప్పాలనుకున్నారా? లేదు, కానీ నేను చెప్పేస్తానేమో అనుకున్నాడు అతను. అలాంటి వాడిని అన్న ఎందుకు అనుమానిస్తున్నాడో అర్థం కావడం లేదు. దానికే ఉంది, ఆయన డిటెక్టివ్, ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు, చివరికి నిన్ను నన్ను కూడా. తన దారికి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ అనుమానించడం అన్నయ్యకి మొదటి నుంచి అలవాటే. ఆయన మార్గాన్ని ఆయన వెళ్ళలే శాంతి. ఆయన ఆలోచనలకు అంతరాయం కలిగించడం మంచిది కాదు. ఈ విషయం మనలోనే ఉంచుకుందాం. అలాగే. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. అయితే పదండి. ఎక్కడికి? రండి, చెప్తారా? శాంతి,
సరిగ్గా రాత్రి 2 గంటలకు అక్కడికి వెళ్తాం. ఈ గేటు దగ్గర గోర్ఖా కూర్చొని ఉంటాడు. వాడిని ఏం చేస్తావు సిద్ధి? నిద్రపోతుంటే క్లోరోఫామ్, లేకపోతే వాడి నోరు మూయించటం. గుడ్. ఈ వివరాలన్నీ మీ అందరికీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరందరూ నాతో పాటు లోపలికి రావడానికి కాదు, బయటండి కాపలా గాయడానికి. అలికిడైతే నిదానించండి, ప్రమాదమైతే తుపాకీ గాల్లో గాల్చి పారిపోండి. బా, మరి మీరు? పిచ్చి ప్రశ్న. బ్రహ్మేంద్రుడు వచ్చిన ఈ భయంకర దొరకడు, గుర్తుంచుకోండి. కరెక్ట్ బా. చూశావు కదరా మన పిస్టల్ గుండు టేస్ట్. ఆకు గట్టి పెట్టి రంగా. ఎలా వచ్చావు ఇక్కడికి? నువ్వు వచ్చిన గేటు గుమ్మల్లో వచ్చే. ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? నిన్ను తినడానికి. జీర్ణం కానిదే తెలుగుగడ్డ పంట రాయిది. పండు మిరపచ్చడి తిన్న శరీరం ప్రతి అంగుళం కారంగా ఘాటుగా ఉంటుంది. చపాతీలు తిన్న చచ్చు శరీరం దానిది. కారం దెబ్బకు కళ్ళు పచ్చబడతాయవే ఘూట్లే చూటే. వేలకు బా, ఇక్కడ గట్టిగా పెడితే నీకు నాకు ప్రమాదమే. అయినా మాట్లేందుకు చేతగా దద్దమ్మలాగా. రంగా, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. కోపం వస్తే నేను మనిషిని కాను. వెళ్తావా లేదా? వచ్చిన పని పూర్తి కాకుండానే. ఏం పని? తెలివి తక్కువ ప్రశ్న. ఈ అర్ధరాత్రి పూట ఇక్కడికి ఏం పని మీద వస్తారు మనలాంటి వాళ్ళు? అయితే నువ్వు అందుకే వచ్చావన్నమాట. అన్నమాట ఉన్నమాటరా బ్రదర్? వీల్లేదు, ఇది నా పథకం, నేనే దోచుకోవాలి. అనుకున్నది సాధించకపోవడం ఇంతవరకు భయంకర చరిత్రలో లేదు. ఆ తిరగబడిందిరా నీ చరిత్ర. రంగా, మొన్న రాజారావు భవనంలోను ఇలాగే నా దారి కట్టుపడ్డావు. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, మర్యాదగా ఇక్కడి నుంచి తప్పుకో. నేను చెప్పేది కూడా అదే. అయితే నీకు మాటలతో బుద్ధి రాదన్నమాట. మాటలతో వృధాపరచడం పీకి పొందే లక్షణం రా గూట్లే. జూటే. అగ్గినిప్పు లాంటి మనిషిని రా, నన్ను ఓడించడం నీ తరం కాదు. నువ్వు నన్ను ఓడించలేవు. మనిద్దరం సమానమైన శక్తి పరులం. ఇలా వృధాగా కాలయాపన చేయడం మంచిది కాదు. అంటే మిస్టర్ రంగా, శక్తిలో, యుక్తిలో, బుద్ధిలో, భుజబలంలో మనకు మనమే సాటి. కయ్యమైనా నెయ్యమైనా సరిసమానుల మధ్య రాణిస్తుంది. ఇక నుంచి మనం స్నేహితులం. మన నేస్తానికి ఎప్పుడూ భంగం కలగకూడదు. నమ్మమంటావా? తప్పకుండా. ఒక్క షరతు. ఏమిటది? ఇక నుంచి మన ఇద్దరిలో ఎవరు ఎంత సంపాదించినా చెరసకం పంచుకోవాలి. 50-50. ఓకే, 50-50. నీ షరతును ఆమోదిస్తున్నా. అయితే నీ స్నేహాన్ని అంగీకరిస్తున్నా. రంగా, ఇప్పుడు మనిద్దరం ప్రాణ స్నేహితులం. ఈ స్నేహాన్ని పురస్కరించుకుని రేపు ఆదివారం నాడు నువ్వు మా స్థావరానికి విందుకు రావాలి. వస్తా. తప్పవు గదు. ఆడి తప్పడం రంగడి జాతకంలో లేదు. నా నివాస స్థలం తెలుసుగా.
లేక ఇన్స్పెక్టర్, ఇంతకు ముందే రౌడీ రంగడు భయంకరు ఇక్కడికి వచ్చి వెళ్ళారు. అదేమి సార్, మీరు కళ్ళారా చూసినట్లే చెప్తున్నారు. మీకు మాకు అదే తేడా. మీరు చూసిన దాన్ని అనుమానిస్తారు, మేము చూడని దాన్ని ఊహిస్తాం. ఇద్దరూ కలిసే దోపిడీకి వచ్చారంటారా? నో నో, ఇద్దరు కలిసి వచ్చుంటే ఈ పాటికి దోపిడీ జరిగిపోయింది. ఇంతకు మీరు ఊహించినది ఏమిటో కాస్త వివరంగా చెప్పండి. చెప్తాను. ఈ చుట్ట, ఈ సిగరెట్ జాగ్రత్తగా చూడండి. ఇలాంటి చుట్టనే మనం రాజారావు గారి ఇంట్లో చూసిన జ్ఞాపకం ఉందా? ఈ చుట్ట భయంకర. కరెక్ట్ సార్. పోతే ఈ సిగరెట్ రంగడిది. అది రంగడిదేనన్నమాట ఏమిటి? మరి ఎవరినైనా కావచ్చుగా. ఇంపాసిబుల్ మిస్టర్ ఇన్స్పెక్టర్. భయంకర్ని ఎదిరించి నిలవడం ఒక రంగడికే చెల్లుతుంది. కనుక వాళ్ళు ఒకరికి తెలియకుండా మరొకరు ఈ బ్యాంక్ కి దోపిడీ చేయడానికి వచ్చారు. దోపిడీ విషయంలో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఇంతలో మనం రావడం వల్ల వాళ్ళు పారిపోయారు. ఇంతవరకు భయంకర్ తోటే మనం సతమతం అవుతున్నాం. పులి మీద పుట్టలా ఈ రౌడి రంగు ఎక్కడి నుంచి దాపరించారు మనకు? మీరేం భయపడకండి ఇన్స్పెక్టర్. భయంకర్ రోజు రోజుకు దగ్గర అవుతున్నారు. రౌడి రంగడు కూడా నాకు చేరువుగా వస్తున్నారు. ప్రజల ఆస్తిపాస్తులే కాకుండా ప్రభుత్వ ధనాన్ని కూడా కొల్లగట్టడానికి పూనుకున్న ఈ జగత్ కిలాడీలను పట్టుకుని మీకు అప్పగించడానికి ఇంకా ఆట్టే కాలం పట్టు. బూటు, సూటు, ఆ హ్యాటు వేసుకొచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు తప్ప ఈ లాక్ తీయద్దని మా బాస్ ఆర్డర్. నాలాంటి వాడు కూడా ఇలా పోవడానికి వీలేదు. మా దారేవి ఇది లాక్ తీ తాడో లేదు అనుకోండి, ఇప్పటికే కొంచెం చుప్పట్టుపోయింది. ఎందుకంటే మనం కొంచెం చూడడం సూపర్ అయిపోయింది. నమస్తే.
థ్యాంక్స్. అప్పుడే ఎందుకు థ్యాంక్స్ చెప్తావు? తర్వాత తర్వాత బాగుపడాల్సి వస్తుంది. అది సబ్జెక్ట్ నాకు అలవాట్లేదు. ఐ సీ. అన్నట్టు ఆహ్వానం లేకుండా నేను ఇంటికి వచ్చాను. నేను అనుకోవు కదా. అనుకోవడమో అనుమానపడ్డమో ఈ రంగడికి అలవాట్లేదు. ఐసాబేతో తెలుసుకోవడం మన పని. నువ్వు అలా ఉండడమే మంచిది. చూడరంగా, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. అకస్మాత్తుగా వచ్చావు అయినా పర్వాలేదు. ఏం కావాలి? డ్రింకా, డిన్నరా, డాన్సా? అవేమీ అవసరం లేదు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం కావాలి. ఏం మత్తు మందు కనిపిస్తానని భయంగా ఉందా? రళ్ళే చెప్పు. నువ్వు బ్యాంక్ దోపిడీకి వెళ్ళావా? వెళ్ళాను. దోచుకోలేదు? ఇది ఒక ప్రశ్ననా? వీలు పడలేదు. ఎందుకో ఆటంకం ఏర్పడింది. ఎవరి వల్ల? నీ వల్ల. నా వల్ల? భయంకర్ వల్ల. భయంకర్ నాతో రాజీ పడ్డాడు. ఎందుకు రాజీ పడ్డాడు? దొంగ దొంగతో ఎందుకు రాజీ పడతాడు? దోచుకోవడానికి, పంచుకోవడానికి. ఒకడు గుట్టు ఒకడు రట్టు చేసుకోకుండా ఉండడానికి. అయితే భయంకర గుట్టు నువ్వు రహస్యంగా ఉంచదలుచుకున్నావా? మిస్టర్ సిన్హా, ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర నుంచి రాబట్టడం పాపం నీకు చాలా ముఖ్యం అనుకుంటాను. మిస్టర్ రంగా, భయంకరకు సంబంధించిన ఏ చిన్న సమాచారమైనా సరే నాకు ముఖ్యం. నాకు ముఖ్యం కాదు. అది నీ పని తెలివితేటట్టు నువ్వే తెలుసు. భయంకర్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అతనితో చేతులు కలపటం నీకే మంచిది కాదు. సిన్హా, కావాలంటే సందేహాలు తీర్చుకో, సలహాలు ఇవ్వకు. అలాగా? సరే, అయితే ఇక నిన్ను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి నా దాకా రావాలా? ఆంధ్ర హోల్ మొత్తంలో ఎవడడిగా చెప్తాడు మన తడాకా? నీ నోటితో వినాలి. నీలా గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే భయంకర్ని పట్టుకుంటాను పట్టుకుంటానని గప్పాలు కొట్టడమే కానీ ఇంతవరకు నువ్వు చేసింది ఏమిటి? అదృష్టం కలిసి రాలేదు. అది నీ దగ్గరికి రాదు, నువ్వే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అందుకే నీ దగ్గరకు వచ్చా. ఎందుకు? నా దగ్గర కొనుక్కోవడానికి అదృష్టం? అవును, భయంకరుని గురించి నీకు చాలా రహస్యాలు తెలుసు. అతన్ని పట్టుకోవడంలో సహాయం చేస్తే నీకు కావలసినంత డబ్బు ఇస్తా. చచ్చా, ఈ ప్రపంచానికి నేను దొంగనే కావచ్చు, నా మటుకు నేను దొరనే. భయంకర్ని పట్టుకోవడంలో నీకు నేను సహాయపడతానుకోవడం కల్లో మాట. చేతనే తెలుగు పట్టు. చేత కాదంటావా? గుడారం మార్చు. తప్పకుండా మార్చేస్తా. కానీ ఎప్పుడో తెలుసా, మీ ఇద్దరిని కలిపి ఉరికంబ ఎక్కించిన తరువాత. కుక్కకున్న పాటి బుద్ధి మీలో ఏ ఒక్కరికి లేదు. పెరిగి పొందలు. ఏ పౌరుషం వచ్చిందా? దేశం కాని దేశం మనం ఎందుకు వచ్చాం? సమాధానం కావాలి. తప్పు కోసం చేయ్, నిధి నిక్షేపాల కోసం. కరెక్ట్. ఏం సాధించాం? మాట్లాడరే. ఏం చేయమంటారు బాస్? ఏది చేయలేకపోతున్నారనే నా బాధ. ఆనంద్ కోసం ప్రయత్నించి కూడా ఏమీ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చారు. వెర్రి మొహాలు వేసుకుని 24 గంటలు టైం ఇస్తున్నారు. వాణ్ణి ప్రాణాలతో నా ముందుకు తీసుకొచ్చారా? సరే సరే, లేదా మీ ప్రాణాలు తీస్తాను.
సమావేశం బాధ. శాభాష్. పులి బోన్లు లేడి పిల్ల చిక్కింది. నిజం కక్కే వరకు ఇక్కడ దిక్కే లేదు. స్పృహ వచ్చే వరకు లోపల పడేయండి. ఓకే బాస్. బాబు నిన్ను చూడగలిగాను అంతే చాలు. ఎప్పుడు వచ్చావునైనా? ఎప్పుడు వస్తే ఏం కాదు, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నాన్నను పోగొట్టుకున్నాను. అది మామూలు మరణం కాదు బాబు. తాను చంపారు మీ నాన్నగారిని దుర్మార్గులు. నాకల్లోకి నువ్వు ఎందుకు వచ్చావయ్యా? వెళ్ళి వెళ్ళి. ఏమిటా మా మాటలు? నేను ఇలా వదిలేసి నేను వెళ్ళిపోతా? బాబు నా బ్రతుకు వచ్చిన భయం ఏమీ లేదు. నీది నూరేళ్ల జీవితం. నా కారణంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు బాబు, పాడు చేసుకోవద్దు. నిధి నిక్షేపాలను గురించి తెలిసేంతవరకు వాళ్ళు నన్ను ఏమి చేయలేదు. కానీ నువ్వు వెళ్ళు బాబు, నా మాట విని వెళ్ళిపో. అమ్మా నిన్ను ఈ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళటానికి మనసులా వస్తుందమ్మా నాకు. బాబు నిధి నిక్షేపాలను గురించి చెప్పకపోతే వాళ్ళు నిన్ను చిత్రవాలు చేస్తారు నాయన. నా మాట విని వెళ్ళి వెళ్ళి. నేను దేనికైనా సిద్ధంగానే ఉన్నానమ్మా. విలువైన బ్రతుకుల్ని విధి మింగేసినప్పుడు ఆ నిధి విలువ ఏమిటి, అది ఉన్న ఫలితం ఏమిటి? బాబు మనిషి బ్రతకటానికి పిడికెడు మెతుకులు చాలు. ఆ మనిషి చస్తే ఆ రడుగుల నేల చాలమ్మా. బాబు నీకు తెలియదు నాయన, ఏ నిధి నా తండ్రిని పొట్టన పెట్టుకుందో, ఏ నిధి నా తల్లిని అష్ట కష్టాలు పాలు చేసిందో. ఆ నిధి ఉంటేనే పోతేనే. బాబు ఇది తెలియకనేనా మీ నాన్నగారు నిండు ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేను ఇలాగే ప్రశ్నించాను. మిమ్మల్ని పోగొట్టుకున్న తర్వాత ఈ నిధి నిక్షేపాలు ఎందుకండి అని వారేమన్నారో తెలుసా? మన పూర్వులు తమ ప్రాణప్రదంగా కాపాడుకొచ్చిన ఈ నిధి నిక్షేపాలు నీ కోసరం నా కోసరం కాదు శ్యామల, మన బాబుకి బాబు సంతతికి అందచేయడం మన విధి అని ప్రాణాలు వదిలారు బాబు. అమ్మా క్షమించమ్మా, ఆ విషయంలో ఏదో తెలియకన్నా ప్రాణాలు పోయినా సరే ఈ రహస్యం వెల్లడి చేయను. బ్రతకాలని ఆశ ఉన్నవాడివి నువ్వు, చావడానికి సిద్ధంగా ఉన్నది ఆమె. ఆమె మాట విన్నావో నీ బ్రతుకే భయంకరంగా మారిపోవచ్చు. సచ్చి బ్రతికిన నీచులకి బ్రతుకులో ఉండే మమతా మాధుర్యాలు సచ్చిగా తెలియదు. నీచున్నా నీచాతి నీచుడు, పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. నా పేరు మర్చిపోయి ఏదేదో పేలుతున్నావు. నేనెవరినో తెలుసా? ఎందుకు తెలియదు, ప్రాణభయంతో పరదేశం నుండి పారిపోయి వచ్చిన ప్రీకి పదం చూటే. అంతేకాదు పచ్చగా ఉందని పచ్చగడ్డి తినడానికి మా దేశం వచ్చిన పశువు చూటే. చెప్పు ఆ నిధి ఎక్కడుంది, లేకపోతే నువ్వు నీ బాబు దగ్గరికి వెళ్ళిపోతావు. ప్రాణాలంటే భయం లేని ఆ బాబు కొడుకుంటా నేను. ఏడివాడు వెళ్ళండి, పట్టుకోండి. ఎవరి పని చేసింది? సారీ బాస్, కరెంట్ ఫెయిల్ అయింది. ఎక్కడికి పోతాడు? వాడి రక్తంతో స్నానం చేస్తాను. చిలిపి ఏమిటా దొంగ చెప్పు. శాంతి శాంతి, ఏమిటిది? అమ్మ దొంగ పైగా నేనట. నేను దొంగలు కాను శాంతి, దొంగల ఉనికి తెలుసుకున్న ధరణ్.
అమ్మను కళ్ళారా చూసిన అదృష్టం ఉంటుంది. నిజంగానా? ఏమిటిదంతా? నిజం శాంతి, కటిక చీకట్లోనే కాంతిరేఖను చూశాను. కష్టాల్లో ఇష్టదైవాన్ని దర్శించుకున్నాను. నన్ను నేను మర్చిపోయాను. నా హృదయం ఆనందంతో నిండిపోయింది. మీరు చాలా గొప్పవారండి. ఈ గొప్పతనం నాది కాదు శాంతి, నీది. ఇక నుంచి భయంకర స్థావరంపై మనం కన్నివేసి ఉంచాలి. మా అమ్మగారిని విడుదల చేసి తీరాలి. తప్పకుండా సాధించి తీరుతావు. రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి, కళ్ళు కప్పే రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి, మెల్ల మెల్లన తోట పిలిచే అందుకొరకే వసంత వేళ. వేళ చూస్తే సంధి వేళ, గాలి వీస్తే పైరగాలి, ఏళ ఒంటరి తోట కడకు ఎందు కొరకు. చూపులు చెప్పేదేమిటో, గుండెల్లు గుసగుసలాడే కోరికలేమిటో, రప్పల్లో దాగిన చూపులు చెప్పేదేమిటో, గుండెల్లు గుసగుసలాడే కోరికలేమిటో. కప్పే రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి, మెల్ల మెల్లన తోట పిలిచే అందుకొరకే. వేళ చూస్తే సంధి వేళ, గాలి వీస్తే పైరగాలి, ఏల ఒంటరి తోట కడకు ఎందుకొరకు. ఈ జోగి తెలుసుకుంటే రోగి పద జాగ్రత్త. నా పొట్టతో కొట్టానంటే 10 దూరంలో పడతావు.
ఆడు పొట్టతో పొట్ట మీరంతా పొట్ట పోయేటట్టు నాకు ఎదవ పొట్ట నీ పని పడతాను. రే జోగి, నన్ను తిట్టే తిట్టావు గాని నా పొట్టను తిట్టావంటే చంపేస్తాను. అవునవును, పణాలు ఏమన్నా ఊరుకుంటాడు గాని పొట్టిన మనిషి సహించడు. ఆహా, నాది మాత్రం పిచ్చ పొట్ట అనుకున్నావా? అయితే పొట్టు పండు పెట్టాం. అవును, తిండిలో ఎవరు గొప్ప ఇప్పుడే చేయాలి. అయితే కనుకో, ఉడకేసిన పొరుగుడ్లు ఒక్క గంటలో వాడిని తినగలడు. పాతికి పట్టేస్తా. ఏడిచావు పైన 5 నుంచి 30 మింగేస్తా. 40 నవ్వులేస్తా. 40 తినేస్తా. 50 ఎగరేస్తా. 50 తినలేకపోతే ఉప్పును ఊదేస్తా. 12 ఫటాఫాట్. ఎంత? 1,000 రూపాయలు. మత వస్తారు అన్ని గుడ్లు తినలేకపోతే గుడ్లు తయారేస్తాం. ఆరు ముయ్యరా. అయితే పన్ను ఖాయమేనా? ఖాయం. సరిగ్గా 4 గంటలైంది, ప్రారంభించు. గుడ్లు తినలేవు. ఇవి ఒక లెక్కట్రా, మరో 10 రూపాయలు పంపి కట్టమను. ఇంతకు 2 గంటలు తింటాను. ఫటాఫట్ త్వరగా కానీ జోగి, మనకి 1,000 రూపాయలు దొరుకుతాయి. ఒకటి కాదు, 2 కాదు, 1,000 రూపాయలు వస్తాయి మనకి. జోగి జోగి, లే జోగి, ఇంకా 2 గుడ్లు ఉన్నాయి, అవి పూర్తి చేసి మనకి 1,000 రూపాయలు దొరుకుతాయి. 1,000 రూపాయలు. ఇక 40 సెకండ్లు మాత్రమే ఉంది. ఓన్లీ 40. జోగి జోగి, తొందరగా లేవరా. 25 సెకండ్లు.
అయింది, మరి గంట అయింది. చదువులోట్లా అనుకుంటే అలాగే ఉండిపోయింది. నువ్వే గెలిచావు, మనం 1000 రూపాయలు సంపాదించావు. జోగే జోగే కొడతారు గెలుపు జోగిదే. పడితే మనం ఇక్కడి నుంచి ఏ దేవుళ్ళు తీర్చలేని లోటు ఏర్పడిందమ్మా. నీ పూజలు మృక్కులు అన్ని వృధాయిపోయాయమ్మా. మన ఆశలు ఈనాటితో నాశనమైపోయాయి. అన్నయ్య మనల్ని దిక్కులేని వాళ్ళు చేసి వెళ్ళిపోయాయమ్మా. శాంతి, ఏం జరిగిందమ్మా? అన్నయ్య ఏమిటమ్మా? ఏమిటి అన్నయ్య? నువ్వు? నేనేనమ్మా, ఏమిటి? ఆనంద్, ఏం జరిగింది? మీ శవాన్ని చూసిందండి. వాట్? నా శవాన్న? ఎక్కడ? భయంకర గుహలో. అక్కడికి మీరెలా వెళ్ళారు? వెళ్ళాలని వెళ్ళలేదు. భయంకర ముఠాలోని ఒక వ్యక్తి కనిపించాడు, అతన్ని వెంబడించి లోపలికి వెళ్ళాం. తర్వాత యుక్తిగా తప్పించుకుని వచ్చాం. అక్కడ నుంచి మీరు తప్పించు రావడం అంటే మృత్యుముఖంలోని తప్పించు రావడం. మీరిద్దరూ చాలా అదృష్టవంతులు అన్నమాట. చూడమ్మా, భయంకర చేసే మాయాజాలాల్లో ఇదొక ఇంద్రజాలం. ఏదో ప్రయోజనాన్ని ఆశించే నాలాంటి రూపాన్ని అక్కడ శవంలాగా పెట్టుంటారు. పిచ్చి తల్లి, ఎంత భయపడిపోయావమ్మా. అయినా డిటెక్టివ్ సిన్హా చెల్లెలు ఉంటే నీకింత పిరికితనమా? నా అన్నా అన్నా సార్, మనకు భయంకర స్థావరం తెలిసిపోయింది. వెంటనే పోలీస్ సహాయం తీసుకుని అతను అరెస్ట్ చేయిద్దాం. అవునన్నయ్యా. అయితే భయంకర్ ఎక్కడుంటున్నాడో, అతను ఏ ఏ పనులు చేస్తున్నాడో మీ అన్నయ్యకి ఇంతవరకు తెలియదనుకుంటున్నావా? నాకన్నీ తెలుసు. అయితే తెలుసుకోవాల్సిన రహస్యాలు ఇంకా కొన్ని ఉన్నాయి సార్. అవును మిస్టర్ ఆనంద్, అతను అనుచరులు ఎంతమంది, వాళ్ళు ఎక్కడుంటున్నారు, అతని రహస్య గృహానికి మార్గాలు ఎన్ని, అతను దోచుకున్న డబ్బు ఎంత, అది ఎక్కడుంది, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని అతన్ని అతని అనుచరులను ఒకేసారి చుట్టుముట్టాలి. అదే నా ధ్యేయం. సరే, ఆ భారాన్నంతా నా మీద విడిచిపెట్టండి. కానీ ఒక్క మాట, మీరు పొరపాటును కూడా భయంకరమైన ప్రాంతాలకు వెళ్ళదు, చాలా ప్రమాదం.
అబ్బాయి చెప్పింది విన్నావుగా నాయన, ఇంకెప్పుడు అటుకేసి వెళ్ళొద్దు. విన్నావా శాంతి? పొద్దుపోయింది, వెళ్ళండి. అయ్యా బాబోయ్ జిగిని, అక్కడ మాత్రం చేయి పెట్టకు, నా ప్రాణం గిదగలాడిపోతుంది. నీ ఎప్పుడు అంటే డబ్బుకు ప్రాణానికి లంకేసి కూర్చుంటాం. ఆ గదే వద్దన్నాను, ఎక్కడైనా బావే గాని ఈ బొంగ తోట దగ్గర మాత్రం బావ కాదు. ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాను పిల్ల, ఒప్పుకుంటాను. వంగ తోట కాడన్నా వంటే తప్పుకుంటాను బుల్లే, తప్పుకుంటాను. తోట పెంటను అంటూ ఇంటూ తోడుగా ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. వంట చెయ్యి నువ్వు చూపేవంటే కారం కొడతాను, కంటో కారం కొడతాను. కడుపు కష్టమున సంపాదించిన డబ్బులు ఊరక వస్తాయా? కడుపు కష్టమున సంపాదించిన డబ్బులు ఊరక వస్తాయా? తళుక్కుమంటూ చమక్కు చేస్తే ఒళ్ళో ఊడి పడతాయా? ఎక్కడన్నా 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 బావా అంటే ఒప్పుకుంటాను ఎలా ఒప్పుకుంటాను. వంగ తోట కాడన్నా వంటే తప్పుకుంటాను బుల్లే, తప్పుకుంటాను. ప్రాణం ఇమ్మని అడిగావంటే పస్తాయి చక ఇస్తాను, పైసా ఇమ్మని కొడిగావంటే తోక ముడిచి పరుగేస్తాను. ఎక్కడన్నా 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 బావా అంటే ఒప్పుకుంటాను పిల్ల, ఒప్పుకుంటాను. వంగ తోట కాడన్నా వంటే తప్పుకుంటాను బుల్ల, తప్పుకుంటాను. ఈరోజు ఆదివారం, రంగడు విందుకొచ్చే రోజు, వచ్చిన వాడు తిరిగి వెళ్ళకూడదు. రోజ్ సుశాంత్కి విరుగుడు. Thank you.
మటుగా ఉన్నాను. రెడీ బాబు. గుడ్. అలా ఉంద్రా. టికెట్ బుక్ వచ్చేస్తున్నా. ఓహో, ఇదే సంగతి. ఈ కోట్ వేసుకుంటే గురు పెట్టుకుంటున్నా గుండు తగలదనమాట. రాకెట్ లో పక్క దూసిపోయి పక్క వాళ్ళు తగ్గుతుందే. ఎందుకు ఈ వేషం బా? భయంకరు డిన్నర్ కూర్చాడు రా పాపం. అయితే ఏం వస్తాను సార్? పాపం సింహం ఎప్పుడు ఒంటరిగానే వేటాడుతుందిరా. రోసి దగ్గర. ఓకే బా. రోసి నేను ఎప్పుడు అవుతాను సింహాన్ని. Thank you.
తెలుగు వాళ్లకు గారెలు చాలా ఇష్టమని నీకోసం స్పెషల్ గా తయారు చేయించాను. గారెలతో పాటు కోడికూర కూడా చాలా అవసరమే, చేయించావా మరి? ఇదిగో గుడ్. అయితే ఇవన్నీ స్పెషల్ గా చేయించావన్నమాట. వెరీ గుడ్. మిస్టర్ భయంకర్, ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకోవడం తెలుగు వాళ్ళ స్నేహానికి నిదర్శనం. రా, మన ఇద్దరం తిందాం ఈ గారెలు. గారెల నాకు ఇష్టం లేదు. కల్పిస్తావురా పార్ట్నర్, పాపం చిన్న ప్రాణి చచ్చింది. విషమే కాదు, పాషాణం లాంటి నిన్ను కూడా తిని జీర్ణం చేసుకోగలరా. గుడ్లే వస్తా. సిద్ధి, మాటతిట్టావురా నమ్మ హరాం. గుళ్ళు మనసులో పెట్టుకుని స్నేహాన్ని నటించావు. ఆయన నా స్నేహం స్నేహం గుడ్లే. ఘోరా ఫణాలు తచ్చారు. మంచి పనే జరిగింది. రంగడి మీద పొగ సాధించడానికి మంచి పట్టు దొరికింది. పణాల శవాన్ని తీసుకెళ్లి రంగడింటి ముందు పారించు. వెళ్ళు. ఓకే బా. ఏం జరిగింది నాయన? ఎవరో కత్తితో కొట్టారమ్మా, బాగా గాయపడ్డారు. అయ్యో పాపం, లోపలికి రా నాయన. వద్దమ్మా వద్దు, మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. నేను వస్తాను. అది ఏమిటి బాబు, గాయాన్ని కట్టి కట్టించుకు వెళ్ళదు కానీ లోపలికి రా నాయన. వద్దమ్మా వద్దు, రాకూడని స్థలానికి వచ్చాను. ఇది రాకూడని స్థలం కాదు నాయన, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా ఆదర్శం. ఇక్కడ నీకు ఏ భయం లేదు, లోపలికి తీసుకురండమ్మా. తండ్రి వెళ్ళి పాలు తీసుకురా. ఉంటా మేడం, తీసుకొస్తాను.
ఎవరినైనా నువ్వు? నేను ఎవరినో తెలిస్తే అసహించుకుంటావమ్మా నన్ను. లేదు నాయన, పేరు పదవి మంచి చెడ్డ మమతకు ఎప్పుడు కొలతబద్దలు కావు. వృత్తి ధర్మాలు వేరు, ప్రేమాభిమానాలు వేరు. నువ్వెవరో చెప్పు నాయన. నన్ను రంగడంటారమ్మా. అవునమ్మా, రౌడీ రంగడంటారు. నేను రౌడీలకు రౌడీని, దొంగలకు మోసగాళ్లకు మోసగాళ్ళని, కానీ మంచి వాళ్లకు చాలా మంచివాళ్ళం. ప్రస్తుతం నీ బిడ్డని. నాయన, వద్దు నాయన. అతడు నిస్సహాయ పరిస్థితులు దెబ్బలు తగిలి మన ఇంటికి వచ్చాడు. తిరిగి పోతానన్నా నేనే బలవంతంగా లోపలికి తీసుకురమ్మన్నాను. ఆపదలో ఉన్న వ్యక్తికి మరో ఆపద కలిగించడం ధర్మం కాదు బాబు. నువ్వెంత అమాయకురాలివమ్మా. దెబ్బతినది కదా అని తాచుపావును జాలితో పట్టుకుంటే అది కాటువేయకుండా ఉంటుందా? హంతకుల ఆపద కూడా అటువంటిది. రౌడీ రంగడు ఒక హంతకుడుగా గజ దొంగగా పోలీస్ రికార్డులో నమోదు చేయబడి ఉన్నాడు. అయితే ఇంతవరకు ఏ నేరం రుజువు కానందువల్ల అతన్ని పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. కానీ ఈ రోజు ఒకరిని కాల్చి చంపి ఇక్కడికి పారిపోయిచ్చాడు. పోలీసు అతని కోసం గాలిస్తున్నారు. మరి ఇప్పుడు అతన్ని పట్టి పోలీసులకు అప్పగించడం బాధ్యత గల వ్యక్తులుగా మన ధర్మం. ఎవైనా కానీ ఈ ఒక్కసారి అతన్ని విడిచిపెట్టినాయన. తప్పమ్మా. చూడమ్మా, చట్టాన్ని అమలు పరిచే పోలీసు ఉద్యోగస్తులకు నేను ఆప్తమిత్రుని. నేరస్తుని ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా వాడిని విడిచిపెట్టమని కూడా సలహా చెబుతున్నావా? ఈ ఒక్కసారి నీ తల్లి కోరిక మన్నించు బాబు. అతన్ని విడిచిపెట్టడం అసంభవం. పోనీ కాసేపు విశ్రాంతి అయినా తీసుకొని నాయన. ఏమిటమ్మని వెర్రి? పచ్చి నెత్తులు తాగి హంతకుడి మీద జాలి చూపిస్తానంటావు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. వీల్లేదు, అప్పుడు మన ఇంట్లో ఉండగా పట్టుబడ్డాను. వీల్లేదు. నీకే చెప్తున్నది, వెళ్ళి నీకే. సిన్హా స్పీకింగ్. రౌడీ రంగడు మా ఇంట్లోనే ఉన్నాడు, వెంటనే బయలుదేరండి. థ్యాంక్ యూ అన్నయ్య. ఏమిటి శాంతి? కర్తవ్య నిర్వహణలో నేను ఎవరిని లక్ష్య పెట్టను. అందుకని అమ్మని అవమానిస్తావా? అమ్మాయి కాదు, అవసరమైతే భగవంతుని కూడా లెక్క చేయి. కన్న తల్లి రక్తాన్ని కళ్ళ చూసే వరకు భగవంతుడు కూడానా? ఆవేశపడకు శాంతి, శాంతంగా ఆలోచన. రంగడికి ఆశ్రయం ఇవ్వడం ఒక నేరం, దాన్ని కప్పిపుచ్చడం ఇంకొక నేరం, దోషిని పోలీసులకు అప్పగించే నా ప్రయత్నాన్ని అడ్డగించడం మరొక నేరం. ఒక విధంగా చట్టం దృష్టిలో మీరందరూ నేరస్తారు. రౌడీ రంగడు ఆదేశం. మిస్టర్ సిన్హా, నా కోసం నువ్వేం బాధపడక్కర్లేదు. ఐఎమ్ రెడీ. అమ్మా, నా మూలాన్ని నువ్వు మాట పడ్డావు. నా గాయం మానపడానికి నువ్వు గాయపడ్డావు. నా గాయం ఎన్నటికైనా మానుతుందమ్మా, కానీ నీ గాయం మాత్రం. ఉపన్యాసం చాలించు. ఉపన్యాసం కాదు సిన్హ, దొంగలను దొరలను సైతం మాతృప్రేమతో చూడగలిగిన అమృతమూర్తికి నా కృతజ్ఞతను వెల్లడించుకుంటున్నా. నీ దృష్టిలో అది కూడా ఒక నేరమే కావచ్చు. మనుషుల ప్రాణాలతో చెలగాటలాడే గజదొంగలకు కూడా తల్లి ప్రేమ తెలుసన్నమాట. బాగా చెప్పావు సిన్హ. ఇన్స్పెక్టర్ కదా అమ్మా, నా గురించి మీరేం బాధపడదు. పోలీస్ స్టేషన్ నా సొంత ఇల్లు. నాకు శివయ్య, స్టేషన్కి వెళ్ళి వస్తాను. శివన్ దగ్గర కాపలా ఉండు. నేనా? ఏ కడుపులో ఏదో గొడగొడగా ఉంది, కొంచెం అవతలికి వెళ్ళి వస్తాను. నువ్వే ఉండరాదు. నీ దొంగ వేషాలు తెలిసిలేవయ్యా. నేను హెడ్ నుంచి చెప్తున్నా, ఉండు. శవం జాగ్రత్త.
జగన్ తోటి ఏదో చాలా ఉంటున్నాడు ఆ భయంకరం. తిరుగుట పొలం మనం మొదలు వేసి వాడి స్థావరణకి ఎచ్చేయండి. తర్వాత మనం బాస్టర్కి దాల్చుతాం. మొదలు విని మోసేయండి, మోసేయండి విండి. సిద్ధి, ప్రతి క్షణం మన పనులకు అడ్డు తగులుతున్న ఆ రంగడు ఇప్పుడు జైల్లో మ్రగ్గుతున్నాడు. ఆ నిధి రహస్యాల్ని తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం. ఆ నిధి రహస్యాలు మనకు తెలిసిపోయినట్టు వెంటనే పుకారు పుట్టించు. అర్థం కాలేదు? ఆ నిధి కారణంగా ఆనంద్ ఎప్పుడూ నిద్రపోడు. ఏ సమయంలోనూ ఒక సమయంలో ఆ నిధిని చేపాలని చూడకుండా అతను ఉండలేడు. ఆనంద్ని నీడలా వెంబడించి ఆ నిధిని పసిగట్టు. ఇదే నీ విధి. ఓకేపా. అవసరం ఏంటి? ఏముంది అందులో? ఎంత మోసం! ఏమిటానం, ఏమిటి అవసరం, ఏముంది దాంట్లో? మిస్టర్ సిన్హా, నువ్వు మా మార్గానికి అడ్డు నిలుస్తున్నావు. నీకు గుణపాఠం నేర్పాలనే నీ చెల్లెల్ని తీసుకుపోతున్నా. నీకు నీ చెల్లెలు కావాలంటే నన్ను పట్టుకునే ప్రయత్నాలు విరమించుకుని వెంటనే నీ దేశానికి వెళ్ళిపో. లేదా నీ రక్షణలో ఉన్న ఆనంద్ని రేపు సాయంకాలం 5 గంటలకు ఊరి బయటనున్న 9వ మైలు రాయి దగ్గరకు తీసుకురా. అతన్ని మాకు అప్పగించి నీ చెల్లెలను తీసుకెళ్ళు. శాంతి, ఊరుకోమ్మా, ఊరుకో. చెల్లెలు ఎక్కడున్నా నేను వెతికి తీసుకుంటా. వాళ్ళ బెదిరింపులకు నువ్వేం అల్లింపుల్లో ఎరిగిన ఆడపిల్ల, ఏ ఆగా ఐత్యం జరుగుతుందో ఏమో. ఇప్పుడే ధైర్యంగా ఉండి వాళ్ళ అక్రమాలను అంతం చేయాలమ్మా. వాళ్ళ బెదిరింపులకు లొంగిపోయావా? రేపు ఆనంద్ ఎత్తుకు వెళ్ళొచ్చు, ఎల్లుండి నన్నే మాయం చేయొచ్చు. శ్యామలాదేవి, నీ కాబోయే ముద్దుల కోడలు ఈ పిల్ల, నీ కొడుక్కి ప్రాణం. ఈ పిల్ల కొంగు పట్టుకుని నీ ముద్దుల కొడుకు కూడా ఇక్కడికే వస్తాడు. అతనికే అఘాయిత్యం జరగకముందే ఆ నిధుల క్షేపాల రహస్యం నాకు చెప్పావా? సరే సరే, లేదా నువ్వు నీ కొడుకు కోడలు అంతా నామరూపాలు లేకుండా పోతారు. ఆ గతి నీకు త్వరలోనే పడుతుంది. ఎందుకలా అరుస్తావు? ముఖాముఖి మగవాళ్ళతో పోరాడలేక పిరికి పందల ఆడవాళ్ళని బంధించి హింసించే నువ్వు ఒక మగాడవేనా? ఈ అమ్మాయి మీద ఈగ వాలిందో మా బాస్ పరశురావు అయిపోతారు. అట్టుపో. సిద్ధి, నీ పని మీద నువ్వుండు. గ్యాడ్జెట్ అంటే అలా ఉండాలి. నిద్ర పట్టలేదా? నా తల్లిని శాంతి ఆ భయంకర బాధ నుంచి తప్పించే వరకు నాకు నిద్ర లేకపోతుంది. అవును, నిజమే.
కానీ ఆనంద్, నీ నిధి వాళ్లకు పెళ్లిది కావడానికి సిద్ధంగా ఉందని విన్నాను. ఇదంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదా? భయంకరు రంగడు పైకి ప్రబల విరోధుల్లాగా ప్రవర్తిస్తున్నా వాళ్ళిద్దరూ తోడు దొంగలు. నేను నమ్మలేను. ఇది మాత్రం అబద్ధం కాదు. నీ శ్రేయస్సు కోరిన వాడిని కాబట్టి చెబుతున్నాను. ఈపాటికే నీ నిధి నిక్షేపాలు వాళ్ళిద్దరూ కాజేసి ఉంటారేమోనని నా అనుమానం. అసంభవం. లేదా ఈనాడో రేపో చేజిక్కించుకుంటారు. అసాధ్యం. వాళ్ళు అసాధ్యులే ఆనంద్. పట్టించుకోకుండా ఉన్నావా? పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. ఆ నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో వెళ్దాం పద. మన ప్రాణాలు ఉంటేనే సరే వాటిని కాపాడుకుంటాం. లే, మీ సానుభూతికి కృతజ్ఞత. మీకు శ్రమ కలిగించడం నాకు ఇష్టం లేదు. క్షమించండి, నాకు నిద్ర వస్తుంది. నీ గుండె నిబ్బరానికి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఆ నిధి నిక్షేపాలు ప్రజల కంటబడిన ప్రదేశంలో ఉండి ఉండవచ్చు, బహుశా అదే నీ ధైర్యం కూడా కావచ్చు. ఏమైనా నీ జాగ్రత్తలోనూ ఉండటం మాత్రం చాలా అవసరం. వస్తా. సినహా ఉన్నాడు, అందుకని మా మతం ఇక్కడికి మార్చాం. మన వ్యవహారం ఇక్కడే తేల్చుకుందాం. భయంకర షరతు ప్రకారం నన్ను నేను అప్పగించుకుంటున్నాను. శాంతిని విడిచిపెట్టండి. ఆనంద్. శాంతి. వద్దానంద్, నా కోసం నువ్వు పుల్లి నోట్లో తలదూర్చొద్దు. నేను ఈ త్యాగాన్ని భరించలేను. ఇది త్యాగం కాదు శాంతి, నా కర్తవ్యం. Thank you.
గారు భయంకర్ చెప్పిన టైం కంటే 10 నిమిషాలు ఎక్కువైంది. ఎస్ ఇన్స్పెక్టర్, ఏదో మోసం జరిగింది. బహుశా భయంకర్ తన పథకం మార్చుకుని ఉంటాడు. అదండి. ఎస్ఐ, మీరు సిబ్బందిని తీసుకుని మన వ్యాన్లో వచ్చేయండి. అదండి. శ్యామలాదేవి, ఆనాడు నేనెంత బ్రతిమాలినా నువ్వు వినలేదు. ఫలితం, భర్తను పోగొట్టుకున్నావు. అలాంటి దుర్ఘటన మళ్ళీ ఈనాడు జరగకుండా జాగ్రత్త పడు. కాసు కోసం ఏ తల్లి కన్న బిడ్డను చంపుకోదు. భయపడకు శ్యామలాదేవి, నీ కొడుకు వస్తాడని, నిన్నుద్ధరిస్తాడని ఎంతో ఆశపడ్డావు. పాపం చూడు, శక్తియుక్తులు తన సొత్తుని విర్రవీగేని సుపుత్రుడు ఏ స్థితిలో ఉన్నాడో చూడు. పొగరెక్కి పొట్టేలు పర్వతాన్ని ఢీకుంటే ఏమవుతుంది? ఇలాంటి దుర్గత ఏర్పడుతుంది. నీ కొడుకు క్షేమంగా ప్రాణాలతో ఉండాలంటే ఆ నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో ఇప్పుడైనా చెప్పు. భయంకర్! అమ్మా చెప్పొద్దమ్మా, చెప్పినా వీడు మనల్ని ప్రాణాలతో విడిచిపెట్టాడమ్మా. చెప్పను బాబు, చెప్పను. శాంతి, ఓ శాంతాదేవి గారా, పొంగి పొరలే యౌవనం, వలచి వలపించుకున్న ప్రేమ, కవ్వించి నవ్వించి కలుపుకున్న మనసులు చేతులారా ఎందుకు నాశనం చేసుకున్నావు? నీ ప్రియుడు ఆనంద్తో ఒక్క మాట చెప్పు, ఆ రహస్యం చెప్పమ, అంతే చాలు. నువ్వు నీ ప్రియుడు రతి మన్మధుల్లా జీవితమంతా హాయిగా స్వర్గసుఖాల్లో తేలిపోయే ఏర్పాటు నేను చేస్తాను. శాంతి, నువ్విక్కడ గొంతు చించుకున్నా ఎవరికీ వినిపించదు. బాగా ఆలోచించుకో, నీ ప్రియుడు నీకు ప్రాణాలతో దక్కాలి అంటే ఆ రహస్యాన్ని చెప్పించు. అసంభవం! ఇదేదో కొత్త మాట, నేనెన్నడూ వినలేదే. భారతీదేవి, మీరేమంటారు? మీ కూతురు మనసారా ప్రేమించిన యువకుడు మీ కళ్ళ ముందే చావడానికి అంగీకరిస్తారా? నా కొడుకు సిన్హా అతన్ని, మమ్మల్ని అందరినీ రక్షిస్తాడు, నిన్ను ఉరికంలో ఎక్కిస్తాడు. చేతకాని దద్దమ్మ, ఈ మూడేళ్ల నుంచి నన్ను నీడలా వెంబడిస్తూనే ఉన్నాడు, తొడగొట్టి సవాల్ చేస్తూనే ఉన్నాడు. చివరకు ఆడదానిలా గుండెలదరి వెంబేరెత్తిపోతున్నాడు. వాడొచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తాడన్నమాట కల్ల. చిన్షిన ద్రావకం సీసా. ఆనంద్, నీ మొండి పట్టుదలతో నిన్ను జీవితాన్ని చేతులారా నాశనం చేసుకో. నీతో పాటు నిన్ను నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన నీ తల్లి, మనసారా నిన్ను ప్రేమించి కృంగి కృషించి తపిస్తున్న నీ ప్రియురాలు, నిన్ను చేరదీసి లాలించి అనురాగాన్ని చిలికించిన తల్లి లాంటి మరో తల్లి, ఇందరి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. చెప్పు. చెప్ప, నా గుండెలు చీల్చిన ఆ రహస్యం వెల్లడిక. ఈ యాసిడ్ ఒంటి మీద వేస్తే కట్టెలు లేకుండానే కాలిపోతుంది, చివరకు బూడిద కూడా మిగలదు. నా బిడ్డ నాకు లేకపోయిన తర్వాత ఈ నిధిని చేపాలి నాకేందు. భయంకర్, మొట్టమ్మా ప్రాణాలు పోయినా వీడికి అర్హతలు చెప్పొద్దు. భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు చేతగాని వాళ్ళు ఉపయోగించే ఊత పదం అది ఆనంద్. ఈ భయంకర్ బారి నుండి సాక్షాత్తు ఫాలాక్షుడు వచ్చినా ఇప్పుడు మిమ్మల్ని రక్షించలేడు. ఈ ప్రపంచంలో నన్ను ఎదిరించగలవాడు ఇంతవరకు పుట్టలేదు, ఒకవేళ పుట్టినా ప్రాణాలతో బ్రతికలేడు. అదే పూట్లే, నేనున్నాను రా. మనం చేసే పాప పుణ్యాల మధ్య భగవంతుడు కూడా
సేవకు. గూట్లే, నీకెన్నోసార్లు చెప్పాను, దారిని తన్నెవరుంటే తనకన్నా ఎవరు ఉంటాడు రా సేవకు. చూడే అసలు ఆ రౌడీ రంగడు ఎక్కడ? ఇక్కడే ఉన్నాను మిస్టర్ సిన్హా. సన్మార్గం రక్షించడానికి చట్టాలున్నాయి, పోలీసులు ఉన్నారు. నువ్వు మాత్రం ఏం తక్కువ పచ్చి దొంగ రౌడీ. పోలీసుల కళ్ళలో నాయన కొట్టి జైలు పారిపోయిన ఆయన దొంగ కాదు, రౌడీ కాదు, సెంట్రల్ సిఐడి ఇన్స్పెక్టర్ రంగారావు. భయంకర్, నువ్వే సిన్హా గాను భయంకర్ గాను నాటకం మారుతున్నావని మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. నా సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం, నిజాన్ని నిరూపించడం కోసం నీకు ఇంతకాలం అవకాశం ఇచ్చాను. నీ చరిత్ర ముగిసింది. రంగా, నా కొడుకు సిన్హా ఏమయ్యాడు చెప్పు బాబు చెప్పు. మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. 3 నెలల క్రితం రాజస్థాన్ లో మిస్టర్ సిన్హాని హత్య చేశాడు భయంకర్. ఆయన డైరీని చేజిక్కించుకుని ఆయన అలవాట్లు ఆచరణలు వీడు అలవర్చుకున్నారు. సిన్హాగా చలామణి అయ్యాడు. నీ కుమారుడు సిన్హా శవమేనమ్మాయి. ఇదంతా నిజమేనా? ఎస్. ఈ విషయం మాకు చూచాయిగా ముందే తెలిసింది. మేము వెంటనే సెంట్రల్ సిఐడి ఇన్స్పెక్టర్ రంగారావుని ఈ కేసు పరిశోధనకు పిలిచి స్థానిక రౌడీగా ప్రచారంలో పెట్టాం. ఇక్కడ ఈ భయంకర్
సిన్హాగాను భయంకరగాను నాశనం వాడుతూ తన కార్యాన్ని సాధించాలనుకున్నాడు. విజయం లభిస్తే సిన్హా చనిపోయాడని అతని శవాన్ని ఏ రోడ్డు మీద పారేసి పరారయ్యేవారు. కానీ మిస్టర్ రంగారావు అతను ఆట కట్టించాడు. భయంకర గడుపుతుంది, పట్టుకోవడం కూడా అతనే వచ్చింది. బయటికి తప్పిస్తున్నాడు సార్. ఈ దెన్నంతా గాలించండి. ఎస్ సార్. విజయ, ఈమె భయంకర మనిషి కాదు, మన డిపార్ట్మెంట్ ఏజెంట్. విజయ, భయంకర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటాం? మిస్టర్ ఆనంద్, మీరు 2-3 రోజుల మధ్య నిధి ఉన్న ప్రదేశానికి వెళ్ళారా? వెళ్ళాను. అయితే సిద్ధి పసిగట్టుంటాడు సార్. భయంకర్ నిధిని సాధించడానికే వెళ్ళి ఉంటాడు. విజయ, నువ్వు ఇక్కడ ఉండి మన వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఓకే ఆనంద్, కమ్. Thank you.
ఈసారి టైం రాలేకపోయినా. రాలేదండి, మా నిధి నిక్షేపాలు మాకు దక్కించినందుకు మీకు ఎంతో రుణపడదు. ఇట్స్ మై డ్యూటీ అయితే. రాకెట్ రాంగ్ నెంబర్. సారీ రాజ్బాబు. ఆ చెత్తటి మా ఇద్దరిని కూడా దీవించండి సార్. ఎందుకు? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఫిబ్రవరి.